అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్తు కుంభకోణాలకు పునాది అవుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి గారి కేసులో అక్షర సత్యాలు అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక శృంఖలంగా భవిష్యత్తు కుంభకోణాలకు పునాది రాయలాగా ఎలా మారిందో ప్రస్తుతం జగన్ రెడ్డి పాలనే ఉదాహరణని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు ఇంత తక్కువ వ్యవధిలో 43,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దాబ్ ఆలం గారు గతంలో వ్యాఖ్యానించారు జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది చర్యలు సమాజానికి ప్రమాదకరమన్న విషయం ప్రధాని వ్యాఖ్యల ద్వారా మరోసారి బహిర్గతమైందని ఆయన వ్యాఖ్యానించారు సిబిఐ ఈడి వంటి విచారణ సంస్థలను వేగవంతంగా పనిచేసి ఆర్థిక నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సదాశివం గారు జస్టిస్ ఎంవై ఇక్బాల్ గారు స్పష్టం చేశారు ఆర్థిక నేరస్తులైన ప్రజా ప్రతినిధులపై విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని 2017లో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది 2020 ఫిబ్రవరి 14న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ కు అప్పగించారు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కార్యాచరణ జరుగుతుంది ఈ కార్యాచరణను మరలా జాప్యం చేయడానికి 16 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి న్యాయ వ్యవస్థపై దాడి ప్రారంభించారని యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లో సిబిఐ ఈడి కోర్టుల్లో జరుగుతున్న జాప్యానికి కుతర్కాలు ప్రారంభించారు ఇటువంటి పరిస్థితులలో ప్రధాని వ్యాఖ్యలు కీలకం కానున్నాయని ఆయన గుర్తు చేశారు ఆర్థిక నేరాల వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు మరీ ఎక్కువగా పెరుగుతాయి తండ్రి హయాంలో జగన్ రెడ్డి 43,000 కోట్ల అవినీతిపై సిబిఐ ఈడి ఛార్జ్ షీట్లు వేసింది జగన్ సీఎం అయిన తర్వాత ల్యాండ్ శాండ్ వైన్ మైన్లలో భారీగా అవినీతి జరిగింది వేల కోట్ల అవినీతి చేసి పేదలకు నామమాత్రంగా ఇచ్చే పథకాలను అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మద్యం కుంభకోణం ద్వారా పాపులర్ బ్రాండ్లను కాదని నాసిరకం బ్రాండ్లు పెట్టి ఏడాదికి 5,000 కోట్ల అవినీతి జరుగుతుందని వార్తలుస్తున్నాయి నాసిరకం బ్రాండ్లు తాగి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని యనమల ఆరోపించారు ఇసుక రేట్లను 3 రెట్లు పెంచడమే కాక వైసీపీ నేతలు శాండీ మాఫియాగా మారి భారీ అవినీతికి పాల్పడుతున్నారని దీంతో భవన నిర్మాణం రంగం కుదేలై రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా దెబ్బతింది అని ఆయన వ్యాఖ్యానించారు అవినీతి బారి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ఆర్థిక నేరస్తులైన ప్రజా ప్రతినిధుల విచారణ జాప్యం జరగరాదన్నది ఆకాంక్షగా కూడా ఉంది ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గుతాయని యనమల అభిప్రాయపడ్డారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి